Hello friends, ఈ వీడియోలో నేను నిఫ్టీ యొక్క స్మాల్ క్యాప్ అలాగే నిఫ్టీ యొక్క మిడ్ క్యాప్ ఇండెక్స్ మీద ఒక అనాలిసిస్ అనేది చేయబోతున్నాను. సో లాస్ట్ టైం కూడా నేను ఇంతకు ముందు చేశాను అనాలిసిస్. సో అక్కడ కూడా మనం కొన్ని అబ్జర్వేషన్స్ అనేవి చూడటం జరిగింది. సో ఈ అనాలిసిస్ లో మనం మెయిన్ గా నిఫ్టీ ముందు మిడ్ క్యాప్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనే విషయం కాకుండా మనం ఈ అనాలిసిస్ ద్వారా ఎలాగ బెనిఫిట్ అవ్వచ్చు, సో ఈ ఇండెక్స్ మూమెంట్ వల్ల మనం ఇప్పుడు ఏం చేయొచ్చు, ఎలా ఏ విధంగా మనం బెనిఫిట్ అవ్వచ్చు అనే విషయాల గురించి ఎక్కువ మాట్లాడతాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకుముందు నేను చాలా టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ కూడా చేయటం జరిగింది. సో వాటి వల్ల చాలా మంది హెల్ప్ఫుల్ అయ్యారు. సో మీరు కూడా అలా ఆ విధంగా మీరు కూడా ఈ వీడియోస్ అన్ని చూడండి. సో అలాగే మీ ఫ్రెండ్స్ తో కూడా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ మంత్ బ్యాక్ నేను నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీద వీడియో ఒకటి నేను చేయటం జరిగింది. సో ఆ వీడియో ప్రకారంగా మనకి, సో ఇది చూడండి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇది, అలాగే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఇది. సో ఇక్కడ నేను చూడండి, లాస్ట్ టైం మనం చేసినప్పుడు దగ్గర దగ్గర మనం అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఈ జోన్ లో మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది. సో అక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ ఏదైనా ఛాన్సెస్ ఉంటే గనక, మనకి బ్రేక్అవుట్ సిగ్నల్ అనే ఉంటే గనక మనకి నిఫ్టీ మిడ్ క్యాప్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందని చెప్పి, అలాగే మనం అదే వీడియో చేసినప్పుడు మనకి నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా ఇక్కడ ఉంది. సో అదే విధంగా ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్ అయితే గనక పైకి వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి నేను ఆ వీడియోలో డిస్కస్ చేశాను. బట్ మనకి అక్కడ క్లియర్ గా బ్రేక్అవుట్ అయిన సిగ్నల్స్ ఏమి కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఏమైందంటే అక్కడ నుంచి మనకి ఇండెక్స్ అనేది రిట్రేస్ అయింది. సేమ్ మనకు కూడా ఇక్కడ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా అదే విధంగా రిట్రేస్ డౌన్ అవటం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇప్పుడు ఈ అనాలిసిస్ చేయడం గల కారణం ఏంటంటే, నిఫ్టీ ఇప్పుడు మనం ప్రస్తుతానికి చూసినట్లయితే 16,600 లెవెల్స్ లో నిఫ్టీ మిడ్ క్యాప్ ఉంది. సో అలాగే 6,000 లెవెల్స్ లో నిఫ్టీ స్మాల్ క్యాప్ ఉంది. సో బాటమ్ చూసారు కదా, ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం 1-3 టైమ్స్ ఇక్కడ నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది బాటమ్ ఫార్మ్ అయింది దగ్గర దగ్గర 16,000 లెవెల్స్. సో ఇప్పుడు మనం ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం, మనం దగ్గర దగ్గర లెస్ దాన్ 5% మనకు బాటమ్ కి దగ్గరలో ఉన్నాము. ఓకే, ఇంతకు ముందు 16,000 లెవెల్స్, ఇప్పుడు 16,600 లెవెల్స్. ఓకే, 600 పాయింట్స్ డిఫరెన్స్. ఓకే, 600 డివైడెడ్ బై 16,000. ఓకే, 200 చూసారు, దగ్గర దగ్గర మనం 4% డిఫరెన్స్, మనం 4% దూరంలో ఉన్నాము బాటమ్ కి. సో అదే విధంగా స్మాల్ క్యాప్ కూడా చూద్దాం. స్మాల్ క్యాప్ కూడా మనకి 5,700 లెవెల్స్ బాటమ్. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి 6,000 లెవెల్స్ లో ఉన్నాం, అంటే దగ్గర దగ్గర మనకి 300 పాయింట్స్ ఉన్నాం. 6,000 నుంచి 5,700, దగ్గర దగ్గర 300 పాయింట్స్ మనం దూరంలో ఉన్నాం. సో 300 డివైడెడ్ బై ఈ లెవెల్ వచ్చేసి 5,700. ఓకే, సో ఇది కూడా దగ్గర దగ్గర మనం 5% దూరంలో ఉన్నాం. సో ఎందుకు ఈ అనాలిసిస్ మనం దగ్గర, మనం ఇక్కడేమో 4% 5% దగ్గరలో ఉన్నాం కాబట్టి ఎందుకు ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ ఏంటి అంటే గనక, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం అడిగితే గనక, సో మెయిన్ గా ఏంటంటే ఇక్కడ చాలా కంపెనీస్ బయింగ్ లెవెల్స్, అవి బయింగ్ లెవెల్స్ కి, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కంపెనీస్ మనకి బయింగ్ లెవెల్స్ కి వస్తున్నాయి. సో అందుకనే నేను ఈ విషయం ఇక్కడ డిస్కస్ చేయాలనుకున్నాను. సో మనం బాటమ్ కి మనం 5% దగ్గరలో ఉన్నాం. సో ఇక్కడ మనకి చాలా కంపెనీస్ యొక్క స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కంపెనీస్ మనకి బయింగ్ లెవెల్స్ లోకి వస్తున్నాయి. సో ఇక్కడ నుంచి నిఫ్టీ ఈ వీటి మీద సపోర్ట్ చేసి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినా లేకపోతే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయినా కానీ ఇది ఒక మంచి లెవెల్. ఎందుకంటే మనం ఒకవేళ మనం ఇంతకు ముందు 4 times సపోర్ట్ వచ్చిన ప్లేస్ లో మనం ఇప్పుడు దగ్గర 1, 2, 3, 4 times సపోర్ట్ వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఒక బాటమ్ లెవెల్ 5% దగ్గరలో ఉన్నాం కాబట్టి, సో ఇది ఒక మంచి లెవెల్. ఇప్పుడు కూడా మనకి బాటమ్ లెవెల్స్ అప్రోచ్ అయ్యేటప్పుడు మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఏ విధమైన స్టాక్ కానివ్వండి, లేకపోతే స్టాక్ కానివ్వండి, లేకపోతే ఇండెక్స్ కానీ, ఏ విధంగా కానీ. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం హైలో ఉన్నాం. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి మనం దూరంగా ఉన్నాం, హైలో ఉన్నాం. అంటే ఇక్కడ పర్చేస్ చేసే బదులు మనం బాటమ్ కి దగ్గరలో పర్చేస్ చేసుకుంటే మనకి బెస్ట్ అనే విషయం నేను అందుకని ఇవి అనాలిసిస్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా మూమెంట్ స్టాక్ మూమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వెళ్తుంది అనుకోండి, స్టాక్ కానీ ఇండెక్స్ అనుకోండి, ఇది టాప్ లైన్, ఇది రెసిస్టెన్స్ లైన్ అని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్. సో ఎప్పుడైనా
ఎప్పుడైనా కానీ స్టాక్ సపోర్ట్ లెవెల్ కి దగ్గరలో, స్టాక్ కానీ ఇండెక్స్ కానీ సపోర్ట్ లెవెల్ కి దగ్గరలో అట్లీస్ట్ 5% దూరంలో ఉన్నప్పుడు మనం బయింగ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో అందుకని చెప్పి అదే విధంగా పైగా నేను చూసిన దాని ప్రకారం చాలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా వాటికి బయింగ్ లెవెల్స్, మంచి బయింగ్ లెవెల్స్ లో కూడా వస్తున్నాయి. సో అందుకని చెప్పి ఈ అనాలిసిస్ నేను మీకు చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు ఒక మదర్స్ అండ్ సుమి, ఒక ఫ్యూ అవర్స్ బిఫోర్ నేను మదర్స్ అండ్ సుమి యొక్క చార్ట్ అనేది షేర్ చేసుకున్నాను మీతో. సో ఈ చార్ట్ ప్రకారంగా చూసినట్లయితే మదర్స్ అండ్ సుమి మనకి ఇప్పుడు ఇది ఫేస్బుక్ లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మనం నేను షేర్ చేసుకుంటాం జరిగింది. సో ఈ చార్ట్ ప్రకారం చూసినట్లయితే మనకి ఇప్పుడు దగ్గర దగ్గర 120 నుంచి 100 లెవెల్స్ అనేది మంచి డిమాండ్ జోన్. సో జనరల్ గా ఏమవుతుందంటే డిమాండ్ జోన్ లో స్టాక్ ని అక్యుములేట్ చేసుకోవచ్చు మనం. ఆ లెవెల్స్ లో సిప్ మోడ్ లో కానివ్వండి, ఏ విధంగా కానివ్వండి, ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు స్టాక్ ని బై చేయొచ్చు. అక్కడ నుంచి ఆ డిమాండ్ జోన్ అంటే ఏంటంటే బయింగ్ జోన్ అనమాట. సో అక్కడ నుంచి స్టాక్ అనేది మళ్ళీ పైకి వెళ్లే సప్లై జోన్ లోకి, అంటే టువర్డ్ సప్లై జోన్ కి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇదే విధంగా చాలా కంపెనీస్ నేను చూశాను, చాలా కంపెనీస్ కి మంచి బయింగ్ లెవెల్స్ అనేది రావడం జరుగుతుంది. సో సిప్ మోడ్ లో డెఫినెట్లీ ఈ లెవెల్స్ లో మనం ఎస్పెషల్లీ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. సో ఇన్ ద సేమ్ వే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అప్లికేషన్స్ కూడా, వాళ్ళకు కూడా నేను ఇలా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో చాలా బయింగ్ లెవెల్స్ అనేది రావటం జరిగింది. సో వాళ్ళకు కూడా నేను అదే విధంగా ఆ లెవెల్స్ ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు నేను వాళ్ళ పోర్ట్ఫోలియో ఎస్పెషల్ న్యూ పోర్ట్ఫోలియోస్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇన్పుట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్నది. సో డెఫినెట్లీ ఒకసారి చూడండి, మంచి మంచి కంపెనీస్ మనకి బయింగ్ రేంజ్ లోకి వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈ నిఫ్టీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో కూడా ఇప్పుడు మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో నిఫ్టీ స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్స్ లో కూడా బయింగ్ ఆపర్చునిటీ ఉంది. సో ఫ్రెండ్స్ ఒక విషయం చెప్తాను, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళినా కానివ్వండి, అక్కడ నుంచి పడిపోయినా కానివ్వండి, మీ దగ్గర ఇప్పుడు కూడా మంచి క్వాలిటీ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అవి 10% 20% పడినా కానీ అది మనకి బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది, కానీ అది మనకి అందులో మనం పానిక్ అయ్యే సిచ్యువేషన్ ఏం కాదు. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా నేను అదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఆఫ్ 3 to 5 years, మీకు అట్లీస్ట్ 3 ఇయర్స్ కనుక ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అనేది ఉంటే కనుక డెఫినెట్లీ ఇది మంచి ఆపర్చునిటీ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి బయింగ్ ఆపర్చునిటీకి సిప్ మోడ్ లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లెవెల్ చూడండి, డిమాండ్ జోన్ చూడండి, మదర్స్ అండ్ సుమి డిమాండ్ జోన్ అనుకుందాం, 100 నుంచి 120 లెవెల్స్ వరకు ఇది మంచి జోన్ అనమాట. సో మీరు అక్యుములేట్ చేసుకోవడానికి 120 10 to 20% కొనుక్కుంటారు, అలాగే 100 లెవెల్స్ వరకు మీరు దగ్గర దగ్గర ఈ 100 స్టాక్స్ మదర్స్ అండ్ సుమీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, 120 లెవెల్స్ లో ఒక 30 స్టాక్స్ కొంటారు, అలాగే 100 లెవెల్స్ వచ్చే వరకు మీరు దగ్గర దగ్గర 70 స్టాక్స్ కొంటారు. ఓకే, రిమైనింగ్ 100 నుంచి కిందకి వెళ్ళినా కానివ్వండి, 90 కానివ్వండి 95 కానివ్వండి 85 వరకు వెళ్ళినా కానివ్వండి, అక్కడ రిమైనింగ్ ఉన్న స్టాక్స్ ఏవైతే మిగిలిన 30% ఉందో ఆ జోన్ లో మీరు అక్యుములేట్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ యావరేజ్ ప్రైస్ దగ్గర దగ్గర 100 లెవెల్స్ కి మీ యావరేజ్ ప్రైస్ వస్తుంది. అండ్ వన్స్ స్టాక్ అనేది మళ్ళీ పర్ఫామ్ చేయడానికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీకు ఈ స్టాక్ అనేది మంచి రిటర్న్స్ ఇస్తుంది. సేమ్ ఇన్ ద సేమ్ వే ఇండెక్స్ ప్రకారంగా కానివ్వండి, ఇంకా వేరే స్టాక్ అయినా కానివ్వండి, ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానివ్వండి, సో ఇదే విధంగా మీరు బయింగ్ స్ట్రాటజీస్ ని ఫాలో అయితే కనుక మీకు డెఫినెట్లీ అలాగే ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కూడా మీకు 3 ఇయర్స్ ఆ రేంజ్ లో ఉంటే కనుక డెఫినెట్లీ మీరు ఈ స్టాక్ మార్కెట్ లో తప్పకుండా మీరు మంచి రిటర్న్స్ ని పొందుతారనేది నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, సో గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ లో మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీస్ ఒకసారి చూసుకోండి, అవి బయింగ్ లెవెల్స్ కి వస్తే గనక సో డెఫినెట్లీ ఇది దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఎప్పుడు కూడా ఆలోచించండి మార్కెట్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది కాదు, టెక్నికల్స్ మనకి ఎప్పుడు కూడా అవకాశం వస్తే బయింగ్ లెవెల్స్ ని వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటాయి, బయింగ్ లెవెల్స్ సెల్లింగ్ లెవెల్స్ అని చెప్పి. సో బయింగ్ లెవెల్స్ ని సజెస్ట్ చేసినప్పుడు టెక్నికల్స్ ప్రకారంగా మీరు మంచి క్వాలిటీలో ఫండమెంటల్
ఫండమెంటల్స్ యూస్ చేసి మంచి క్వాలిటీ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే మీరు లంసమ్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకున్న, ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక మ్యూచువల్ ఫండ్ లో కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. మీరు ఆల్రెడీ ఏదైనా మంచి మిడ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనుక, సో ఈ లెవెల్స్ లో సిప్ లో కొద్దిగా మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే ఈ లెవెల్స్ లో మీరు దగ్గర 3,000-4,000 అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. మళ్ళీ ఒక ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అయిన, అంటే ఈ లెవెల్ మళ్ళీ ఈ బాటమ్ టచ్ అయినప్పుడు అక్కడ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో సేమ్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు మ్యూచువల్ ఫండ్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎప్పుడు కూడా రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. అంటే రిస్కీ అంటే మార్కెట్ వాలటైలిటీ మీద ఇవి ఎక్కువ పైకి పడుతూ లేస్తూ ఎక్కువ పడుతూ లేస్తూ ఉంటాయి. అంతేగాని మంచి కంపెనీస్ కనుక మీ దగ్గర ఉండి, ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కనుక గుర్తుపెట్టుకోండి, మంచి కంపెనీ అలాగే టైము ఇస్తే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా మంచి రిటర్న్స్ ని ఇస్తాయి. ఓకే, షార్ట్ టర్మ్ బేసిస్ పెట్టుకొని 1 ఇయర్ లేకపోతే 6 మంత్స్ టూ మంత్స్ అలా ఆ వ్యూ పెట్టుకొని మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్కీ ఉంటుంది, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే నేను చెప్పింది మీకు అర్థమైనట్లయితే, డెఫినెట్లీ మీ వ్యూస్ ని కామెంట్ రూపంలో చెప్పండి. సో మీ కామెంట్స్ నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతాయి. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ని నేను రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు లైక్ చేయండి, అలాగే మీ వ్యూస్ కామెంట్స్ ద్వారా తెలపండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి ఇతరులకి డెఫినెట్లీ మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను ఇలాంటి మంచి వీడియోస్ మరిన్ని తెస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.